రాజకీయంగా గుర్తింపు లేనంత వరకు కూడా మనం ఈ విధంగా రోజుకొక దగ్గర దీక్ష చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఆ దీక్షలో మన మైకులు, మన యొక్క ఘోష, మన యొక్క చరిత్ర మనమే చెప్పుకోవాల్సి ఉంటుంది. మన చరిత్ర బయట వాళ్లకు తెలిసి మన యొక్క చరిత్ర, మన యొక్క త్యాగం, మన యొక్క తెగింపు మొత్తం సమాజానికి అర్థమైన రోజు మనకు అవకాశాలు వస్తాయి. అప్పటి వరకు మనం ఇంతగే ఇలాగే ఉండాల్సి వస్తుంది. కాబట్టి స్థానిక సంస్థల్లో మనకు రిజర్వేషన్లు రావాలి. రాకపోతే మన రిజర్వేషన్లు ఎవరు తింటున్నట్టు? ఈ దేశంలో 3%, ఈ రాష్ట్రంలో 3% ఉన్నటువంటి రెడ్లు తింటున్నట్టు. ఎందుకంటే స్థానిక సంస్థల్లో బీసీల జనాభా అత్యధికంగా ఉంటుంది. కానీ స్థానిక సంస్థల్లో అత్యధికంగా రాజకీయ పదవులు ఎవరు పొందుతున్నారు? తెలంగాణలో రెడ్లే పొందుతున్నారు. కాబట్టి మన ఓట్లు, మన సీట్లు రెడ్లకిచ్చి మనం మన యొక్క ఘోషను చెప్పుకోకుండా మన జాతులను చైతన్యం చేసి మన ఓట్లు మనం వేసుకొని మన సీట్లలో మనం కూర్చుంటే మనం ఎవరిని అడగాల్సిన అవసరం లేదు. ఆ విధంగా సామాజిక చైతన్యం కల్పించే బాధ్యతను ఇక్కడ వచ్చినటువంటి ప్రతి ఒక్క సంఘం తీసుకుంటామని చెప్పేసి భావిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి నిర్వాహకులకు ధన్యవాదాలు తెలియజేస్తూ జై బీసీ, జై పూలే, జై మండల్. సభ నిర్వాహకులు, యువ నాయకులు రాజారాం యాదవ్ గారు, మన ప్రియతమ నాయకులు కృష్ణయ్య గారు, శ్రీనివాస్ గౌడ్ గారు, మేకల నరేందర్ గారు, ఇతర సోదరులందరికీ కూడా నా నమస్కారాలు. ఇందులో ఈ దీక్ష చేయాల్సిన ఒక దుస్థితి మనకు ఈరోజు రావడం జరిగింది. కామారెడ్డిలో కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ గారు 42% బీసీలకు రిజర్వేషన్ కల్పిస్తామని అక్కడ డిక్లేర్ చేయడం జరిగింది. అయితే ఆ డిక్లరేషన్ చేయడం కేవలం వాళ్ళ స్వార్థం కోసం, వాళ్ళ ఓట్ల కోసం మాత్రమే అని మనందరికీ తెలుసు. అయినప్పటికీ కూడా మనము 42% వాళ్ళు మనకు ప్రామిస్ చేసారు కాబట్టి బీసీలకు 42% రిజర్వేషన్లు ఖచ్చితంగా కల్పించాలి. దానికి ఇంతకుముందు మన అశోక్ చెప్పినట్టు కులగణన అనేది చాలా ముఖ్యం. కులగణన చేయగలిగిన రోజు మొత్తం బీసీల యొక్క శాతము ఇప్పుడు కేసీఆర్ గారు ఆయన స్వార్థం కోసం 51.8% అని ఉంది, అంటే 52% అని. కానీ దానికంటే ఎక్కువ శాతమే మనం బీసీలో ఉన్నాం. కులగణన చేసిన తర్వాత రిజర్వేషన్లు తప్పకుండా పాటించాలని మనము ఈ సభాముఖంగా డిమాండ్ చేస్తున్నాం. ఇంకొక విషయం ఏంటంటే మనకు అశోక్ చెప్పినట్టుగా మనకు ఎటువంటి సోయి లేదు, బీసీలకు ఎటువంటి సోయి లేదు. ఏ రోజైతే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండి రాజ్య పరిపాలన కేవలం రెడ్లకు, విలమలకు మాత్రమే సాధ్యమవుతుంది, బీసీలకు అందరు బీసీ నాయకులకు, బీసీ సంఘాలతో నేను విన్నవించడం ఏంటంటే మనందరము ఒక్కటి కావాల్సిన అవసరము ఉన్నది. 52% ఉన్న బీసీలు అందరూ ఒక్క చోట నిలబడితే ఏ ప్రభుత్వం కూడా తట్టుకోలేదు. వాళ్ళ దగ్గర ఉన్న పోలీసు బలగం ఎంత, వాళ్ళ దగ్గర ఉన్న తుపాకుల సంఖ్య ఎంత, బీసీల యొక్క బలం ఎంత అనేది ఆ రోజు తేలిపోవాలి. కాబట్టి ఆ రోజు రాజ్యాధికారం రావడానికి ఆస్కారం ఉంటుంది తప్ప మనం ఈ విధంగా ఎన్ని అవస్థలు పడ్డా, ఇంతకుముందు చెప్పినట్టుగా మనం ఎంతసేపు దేహి అని అంటున్నాం, అడుక్కుంటున్నాము మాకు బీసీలకు ఇది ఇవ్వండి, అది ఇవ్వండి, ఇన్ని సీట్లు అన్ని సీట్లని. ఆ రోజు పోయి మనమే ఇవి ఇచ్చేటట్టు ఉండాలి. బీసీలే రాజ్యాధికారంలోకి వచ్చి వేరే వాళ్ళకు సీట్లు కేటాయించే పరిస్థితి, ఒక మంచి స్థితి కలగాలని నేను కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు మన పెద్దలందరికీ కూడా నా ధన్యవాదాలు. ఈ కార్యక్రమంలో చాలా ముఖ్యమైనటువంటి పాత్ర పోషిస్తున్నటువంటి మా బీసీ కులాల నుంచి, బీసీ సంఘాల నుంచి చాలా యాక్టివ్ రోల్ వహిస్తున్నటువంటి మా పిడికిన్ రాజు గారు సోషల్ జస్టిస్ పార్టీ నుంచి వారు మాట్లాడారు. భారతదేశ సమగ్ర అభివృద్ధికి తోడ్పడే కులగణన చేపట్టాలని కాంగ్రెస్ పార్టీ కామారెడ్డిలో డిక్లేర్ చేసిన స్థానిక సంస్థల్లో 48% రిజర్వేషన్లు అమలు చేయాలని ఈరోజు ఇందిరా పార్క్ దగ్గర చేస్తున్న బీసీల సత్యాగ్రహ దీక్షకు విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ఉద్యమాభివందనాలు. ఈ కులగణన అంశము ఎలక్షన్ల ముందేమో, ఎన్నికల ముందేమో ఓటు మల్లన్న అవుతుంది,
అధికారంలోకి వచ్చిన తర్వాత మేము బోడి మల్లన్న లాగా ప్రతి రాజకీయ పార్టీ ఎన్నికల ముందు మేము చేస్తామంటారు, అధికారంలోకి రాగానే మాట మరలేస్తారు. ఇది 2010 సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది, మేము మొదలు పెడదామన్నది కేంద్ర ప్రభుత్వము అప్పుడు అటకెక్కించింది. 33% నుంచి పుంజాల వినయ్ కుమార్ వినయన్న పిసిఎస్ గారి కొడుకు, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇక్కడే మన పక్కన ఉన్నారు. చాలా మంది అన్నారు, సాయి నరేంద్ర వినాలి, చాలా మంది ఏంటంటే ఒక ఒక అపోహ ఒక దుష్ప్రచారం చేస్తా ఉన్నారు. ఏంటంటే ఆ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ 33% నుంచి 23% తగ్గించుకోమని జడ్జిమెంట్ వచ్చింది. అది దురదృష్టవశాత్తు బీఆర్ఎస్ పార్టీ 2వ సారి అధికారంలోకి వచ్చింది 18లో. కానీ దానికి మూలం ఎక్కడ పడ్డదంటే, దానికి ఆది ఎక్కడంటే కాంగ్రెస్ పార్టీ జగన్రెడ్డి గారు మంత్రిగా ఉన్నప్పుడు, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు హైకోర్టు బెంచ్ ఏదైతే 50% పరిమితి కంటే పెంచు పెరుగుతుంది కాబట్టి 33% ఉంటే ఆ 33% తగ్గించుకొని 50% పరిమితం చేసుకోవాలని చెప్పేసి హైకోర్టు ట్రిబ్యునల్ జడ్జిమెంట్ ఇచ్చింది. హైకోర్టు ట్రిబ్యునల్ జడ్జిమెంట్ ఇచ్చినప్పుడు ఇదే చెలరెడ్డి గారు, ఇదే కాంగ్రెస్ పార్టీ ఆ రోజు అధికారం ఉన్నది, వాళ్ళు కనీసం సుప్రీంకోర్టులో దాన్ని ఛాలెంజ్ చేయలేదు. ఆ ఛాలెంజ్ చేసినటువంటి వ్యక్తి నాయకుడు బలహీన వర్గాల బిడ్డ మన శివశంకర్ అన్న పుత్రుడు మన వినయన్న. వీరు వేసింది, ఊ సమశివరావు వేసిండు. ఊ సమశివరావు గారు వినయన్న సుప్రీంకోర్టులో ప్రైవేట్ పిటిషన్ వేసిండు, ప్రభుత్వం వేయలేదు. సిగ్గుపడాలి కాంగ్రెస్ పార్టీ ఆ రోజు నాయకత్వం, కాంగ్రెస్ పార్టీ గొప్పగా ఉంది మొదటించి. ఇక్కడ లోకల్ నాయకత్వం ముఖ్యమంత్రి కానీ మంత్రి కానీ జానారెడ్డి కారణం 33% నుంచి 2% పోవడానికి సుప్రీంకోర్టులో కనీసం ఛాలెంజ్ చేయలేదు. ఆ విషయాన్ని తెలుసుకోకుండా మనం కూడా దాంట్లో పడతామని చెప్పేసి ఇలా ఈ సమాజానికి ఇంకా చాలా విషయాలు చెప్పేది ఉంది, మనం కార్యచరణ ప్రకటించేది ఉంది. మరి మా ముఠా గోపాలన్న మాట్లాడాల్సిందే కోరుతాము. ప్రభుత్వాలు ఏ ప్రభుత్వం ఉన్నా ముందు మన మీద మనకు కాన్ఫిడెన్స్ ఉండాలి. ఎందుకంటే ఎవరో వచ్చి ఏదో చేస్తారని ఇలా మన చేతులున్న కోట్లాది విలువ చేసే ఓట్లను ఎవరికో ఒక్కరికి అమ్ముకొని ఇవాళ వచ్చి వీడిని తీటి వాడిని తీటి ఎంత మొత్తుకున్నా ఏం రాదనేది ఫస్ట్ మన బీసీ నాయకులందరూ ఇక్కడకి వచ్చిన ప్రతి ఒక్కరు ఆలోచించాలి. ఎందుకంటే ఎంతసేపు అధికార పార్టీలు ఎవరుండరో వాళ్ళనుకుండడం అనేది ఫస్ట్ మానేస్తే అప్పుడు మన బీసీలు ఐక్యమైతే తప్ప బీసీల రాజ్యాధికారం రాదనేది మరి నేను మిమ్మల్ని మీకు అందరికి గుర్తు చేస్తున్నా. ఎందుకంటే 75 సంవత్సరాల స్వాతంత్ర దేశంలో మరి మన బీసీలు ఇంతవరకు కూడా మనకు స్వయంత లేదా? మరి ఇన్ని దీక్షలు చేస్తున్నాము, మన ఒంటి మనం వేసుకోవాలి, మనోన్ని నిలబడితే మనం వేద్దామనే స్వయాన్ని ఉన్నదా? మనకు లేదు. ఎందుకంటే ఇన్ని పెడతాం మళ్ళా పోతాం. ఇప్పుడు ఎంతమంది మీరు స్థానిక సంస్థల ఎలక్షన్లలో మీరు మీ ఓట్లు మీరు వేసుకుంటారో చేతులు ఎత్తండి ఒకసారి. మీకు దమ్ముంటే అందరు వేసుకోవాలి, ఒక్కరు కాదు. మనోళ్ళని గెలిపించుకోవాలనుకుంటే మనోళ్ళని నిలబెట్టి మన పిల్లలు ఎంతో మంది అలా తెలంగాణ రాష్ట్రం కోసము కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో 10 ఏళ్ళల్లో మనకేమరిగింది చెప్పండి ఒకసారి? 10 ఏళ్ళల్లో మనము పగటి సుక్కలే చూసినాం, రాత్రి కాదు పగటి సుక్కలు చూసినాం. ఇవాళ మళ్ళా రేపు ఈ బీసీ ఉద్యమాన్ని కూడా దయచేసి అందరూ కూడా పక్కతో వడ్డీ వేద్దామని మీకు అందరికీ చేతులెత్తి నమస్కరిస్తున్నాం. ఎందుకంటే మొన్న మేము మార్చి 1 నుంచి మహనీయుల గ్రామాలను సందర్శిస్తూ బీసీ మహా పాదయాత్రను మరి బత్తుల సిద్ధేశ్వర అన్న గారు మరి మన సాయి నరేంద్ర అన్న ఓబీసీ జాగ్ ఆల్ ఇండియా ఓబీసీ జాగ్ అట్లాగే హిందూ బీసీ మహాసభ బీసీ సంక్షేమ సంఘం 3 సంఘాలు కలిసి మేము 20 రోజులు రోజు 20 కిలోమీటర్లు ఒక్క రోజు కూడా ఆగకుండా మరి మేము 20 రోజులు మహనీయులను గుర్తు చేస్తూ ఈ సమాజంలో ఈ సమాజము ఈ తెలంగాణ విముక్తి కోసం అమరులైన అమరల వీరుల గ్రామాల మీదుగా 20 రోజులు రోజు 20 కిలోమీటర్లు నడిచి మేము పాదయాత్ర చేసినాం. మిరుగోనిపల్లె పండుగ సాయన్న నుండి మరి కిలాషాపూర్ సర్దార్ సర్వాయి పాపన్న వరకు, కానీ ఏ ఒక్క బీసీ నాయకుడు స్పందించలేదు. ఎందుకని మేము అడుగుతున్నాం అంటే మీరు డబ్బుండి చేసే వాళ్ళ కోసమే స్పందిస్తారా, లేకుంటే మామూలు బీసీ కోసం చేస్తే ఎవరు కూడా మాకు సపోర్ట్గా రాలేదు, ఎవరు కూడా మాకు వచ్చి సపోర్ట్ పలకలేదు. మేమైనా కానీ ప్రజలు మమ్మల్ని ఆదరించారు, మేము బీసీల కోసం 20 రోజులు ఖచ్చితంగా
ఎవ్వరం ఏం చేసినప్పటికీ మన మీద మనకు నమ్మకం రావాలి, మన ఓట్లు మనం వేసుకోవాలి. ఈ అధికారానికి తెచ్చుడు వాళ్ళని తిట్టుడు కాదు, మనం ముందుగా మన ఓట్లు మనం వేసుకునేది ఓటు మన చేతిలో పెట్టుకొని వీళ్ళని తిట్టుడు వాళ్ళని తిట్టుడు పనిచేయండి. ఎందుకంటే టీఆర్ఎస్ తిడితే ఏమొచ్చింది ఇన్ని రోజులు, ఇప్పుడు కాంగ్రెస్ తిడితే ఏమొస్తుంది? మొన్నటిదాకా మనమే కదా కాంగ్రెస్ గెలిపించు మన జాతులు పెట్టింది, ఎవరు? మనం కాదా? మరి ఇలా మనమే మళ్ళాలని 6 నెలలు కాక ముందు తిడుతున్నాం అంటే మనది మనకే క్లారిటీ ఉండలేదంటాను నేను. ఎందుకంటే ఎన్నో ఉద్యమాలు చేసి ఇవాళ వచ్చి మళ్ళా పాదయాత్రలు చేస్తున్నా. నా పేరు పటేల్ వనజ, నేను పటేల్ సుధాకర్ రెడ్డి భార్యను. మరి ఈ రాష్ట్రం ఈ దేశం విముక్తి కావాలని మేము సాయుధ పోరాటాలు చేసినాం. ఇవాళ వచ్చి మళ్ళా మీకోసం కూడా మళ్ళీ మేమే పోరాటాలు చేయాల్సిన దురుస్థితి ఎందుకు వస్తుందో ఒకసారి బీసీ మిత్రులందరూ కూడా ఆలోచించాలని నేను ఇక్కడ కూర్చున్న పెద్దలందరూ కూడా కోరుకుంటున్నా. ఎందుకంటే మీరు తెలంగాణ ఉద్యమంలో అందరూ ఉద్యమాలు చేశారు, కానీ ఆ ఉద్యమాలు ఎవరికి పోయినాయి? కొంతమంది దొరలకే ఆ ఉద్యమాలు అంకితమైనాయి అనేది కూడా మనం చెప్పుకోక తప్పదు. ఎందుకంటే మీరున్నారు, మీకు నడవనియకపోవచ్చు అక్కడ కూడా. ఎందుకంటే మన కేసీఆర్ సారు బ్రహ్మాండంగా చేశాడు కాబట్టి పరిపాలన, అది ఎవరికి కూడా అక్కడ మాట్లాడడానికి అధికారం హక్కు లేకుండా పోయింది. కాబట్టి మిత్రులారా, ఈ రోజైనా మీరందరు రావడం మాకు సంతోషమే, కానీ ఇది కూడా మరో తెలంగాణ ఉద్యమం లాగా మరి ఇలా బీసీ ఉద్యమం జరగాల్సిన అవసరం ఉన్నది. కానీ తెలంగాణ ఉద్యమంగా దొరలకు పోయి చేతుల్లో పోయినట్టు దీన్ని ఓనియద్దని మీకు అందరికి చేతులు ఎత్తి నమస్కరిస్తున్నా. ఎందుకంటే ఇది మళ్ళీ అట్లనే పోతే మాత్రము మనము ఎంత ప్రయాసపడ్డా ఏమి లాభం లేదు అనేది, ఎన్ని దీక్షలు చేసినా ఏమి రాదు. దీక్షలు ఇక్కడ కాదు, మనం అందరం కూడా గ్రామాలలో పోవాలి, మండలాలలో పోవాలి. అణగారిన వర్గాలు 100 కులాలుగా 100 జాతులుగా విడిపోయిన వర్గాలు ఎవరైతున్నారో వాళ్ళకు అందాలి న్యాయం తప్ప. బీసీలంటే ఎవరో ముందు ఎదిగిన కులాలు, కొంతమంది గల్లలెగరేసుడు కాదు ఇక్కడ బీసీలు. ఈ సమాజంలో ఇంకా ఇప్పటి వరకు అసలు రాజ్యాంగం ఏందో, చట్టం ఏందో, ఓటేందో, దాని విలువేందో కూడా తెలియని కులాలు ఎన్నో ఉన్నాయి. అలాంటి కులాల కోసము మీకు దయచేసి మీరు అందరూ కూడా ముందడుగేసి గ్రామాలకు పోండి, మండలాలలో పెట్టండి ధర్నాలు, గ్రామాలలో పెట్టండి. ఇక్కడ కాదు, ఇక్కడ పెట్టిన కాడికి సరిపోయింది. రౌండ్ టేబుల్స్ ఈ ధర్నాలు ఇవన్నీ కూడా ప్రజల దగ్గరికి పోవాలి, అట్టడుగు వర్గాల దగ్గరికి పోవాలి. వాళ్ళకు రాజ్యాధికారం వచ్చినప్పుడే మన బాబాసాహెబ్ అంబేద్కర్ ఏదైతే ఆశించిండో అది ఇక్కడ సిద్ధిస్తుందని మన మహనీయులందరూ కూడా ఈ సమాజం కోసము ఎంతో చేశారు. మరి అలాంటిది ఎలా మనం అందరం కూడా ఐక్యం గుండి కింది స్థాయి వరకు దీన్ని తీసుకుపోతేనే అది సాధ్యమవుతుందని మీకు అందరికీ మరోసారి విజ్ఞప్తి చేస్తూ అవకాశం ఇచ్చిన మన అన్నగారికి, అట్లాగే ఈ వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ నేను ముగిస్తున్నాను.